ఖండం అట్టుడికి పోతుంది ఒక్కొక్క దేశంలో ఉద్యమాలు రగిలిపోతున్నాయి నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలని ఒకవైపు ఉపాధి అవకాశాలు పెరగాలని మరొక వైపు ధరల పెరుగుదల తగ్గాలని వీటి కారణంగా ఎదురవుతున్నటువంటి నిరాసక్తతతో ఆగ్రహంతో రగులుతున్న ప్రజలు ఒక్కొక్క దేశంలో ఉద్యమాల బాట పడుతూ పాలకులను గద్దె దిగమంటూ చేస్తున్నటువంటి ఉద్యమాలతో ఖండం ఒక రకమైన ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగుతుంది యాక్చువల్గా ప్రధానమైనటువంటి నేషనల్ షట్డౌన్ జరిగింది ఆఫ్రికాకు ఏదైతే దక్షిణాఫ్రికాకు సంబంధించి అంటే బంద్ జరిగింది రాంపోసా ప్రభుత్వం రాజీనామా చేయాలి అన్నటువంటిది ఈవెన్ అక్కడ పోలీసులను పెట్టి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టినా కూడా ఉద్యమాలు జరిగినాయి కరోనా ముందు పరిస్థితి కావాలి అన్నటువంటి కాన్సెప్ట్తో హై అన్ఎంప్లాయ్మెంటు కరెంటు కోతలు వీటన్నిటి మీదన ఆగ్రహంతో రగిలిపోతున్నారు వాళ్ళకి విపక్షాలు కూడా అండగా నిలుస్తున్నాయి ఎందుకని వచ్చే ఏడాదే అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మరోవైపున క్రిమినల్ కేసెస్ పెరిగిపోతూ ఉన్నాయి సాధారణ ప్రజలకు రక్షణ లేదన్నటువంటి ఉద్యమం కూడా జరుగుతుంది ఇంకొక వైపు చూస్తే కెన్యా సేమ్ పరిస్థితుంది అక్కడ నైరోబీలో బంద్ జరిగింది దాదాపుగా రెండు బిలియన్ డాలర్ల నష్టం సంభవించింది నైబీరియాలో అధ్యక్ష ఎన్నికల ఫ్రాడ్ గురించినటువంటి గొడవ అక్కడ అంటే అధ్యక్ష ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందంటూ విధ్వంసాలు జరిగినటువంటిది ఇంకో పక్కన తునీషియాలో కూడా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి స్థానికంగా ఉన్నటువంటి రెండు వర్గాల మధ్యన ఘర్షణలు పతాక స్థాయికి చేరుతున్నాయి శనగల్లో విపక్షంలో జరుగుతున్నటువంటి ఉద్యమం రాజధానిలో తీవ్ర ఉద్రిక్తతకు దారిస్తుంది ఆఫ్రికా ఖండంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క కారణం మీద చేస్తున్న ఉద్యమాలతో రగిలిపోతున్న పరిస్థితి అయితే ఉంది